మీలో చాలామంది డొరెమాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు, ఇంకా చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ అయి ఉంటారు. అయితే చెప్పండి, ఈ డక్ ఎవరు? ఈ డొరెమాన్ లాంటి క్యారెక్టర్ డొరెమాన్కి ఏమవుతాడు? మీకు తెలియదు కదా. నో ప్రాబ్లం, ఇవాళ మనం ఈ వీడియోలో డొరెమాన్లోని కొన్ని మిస్టీరియస్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. గైస్, మీరు కనుక డొరెమాన్ ఫ్యాన్ అయి ఉంటే మీకు ఫ్యూచర్ నుంచి వచ్చిన వాళ్ళలో డొరెమాన్, డొరెమి మరియు సేవాషి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే మనందరికీ తెలిసినట్టే డొరెమాన్ మరియు డొరెమిని ఫ్యూచర్లోని మాత్సుబిషి రోబోట్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. వీరినే కాకుండా చాలా రోబోట్స్ని వాళ్ళు తయారు చేశారు. సో అదే ఫ్యాక్టరీలో తయారైన రోబోట్ ఈ డొరాపాన్. దీన్ని చాలా చోట్ల డొరాపిన్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ క్యారెక్టర్ని 1997లో రిలీజ్ అయిన షార్ట్ ఫిలిం ది పజ్లింగ్ ఛాలెంజ్ లెటర్ ఆఫ్ ద మిస్టీరియస్ థీఫ్ డొరాపాన్లో చూపించడం జరిగింది. డొరెమాన్ మరియు డొరాపాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే, డొరెమాన్ బ్లూ కలర్లో ఉంటే డొరాపాన్ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇంకా డొరాపాన్కి ఎలుకలు కాకుండా కుక్కలంటే చాలా భయం. డొరెమాన్ లాగానే దీనికి కూడా 4D పాకెట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, డొరాపాన్ మీసాలతో జెంటిల్మెన్లా ఉంటాడు. అయితే డొరాపాన్ కూడా ఒక మంచి రోబోటే, కానీ డొరెమాన్ని కలిసే ముందు వరకు డొరాపాన్ని అందరూ ద మిస్టీరియస్ థీఫ్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే డొరాపాన్ కూడా రాబిన్హుడ్ లాగే దొంగతనాలు చేసి మంచి పనులకు ఉపయోగించేవాడు. మీకు దీని గురించి అస్సలు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ సినిమా ఇంకా డబ్ కాలేదు. గైస్, మీరు నోబిత నానమ్మను చాలాసార్లు చూసే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా నోబిత తాతగారిని చూసారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈయనే నోబిత తాతగారు. అయితే ఒక ఎపిసోడ్లో నోబిత తన డాడ్ చిన్నతనంలో ఎలా ఉండేవాడో చూడటానికి టైం మెషిన్లో వెళ్తాడు. ఆ ఎపిసోడ్లోనే నోబిత గ్రాండ్ ఫాదర్ని మొట్టమొదటిసారి చూపిస్తారు. ఆయన పేరు నోబిరు నోబి. ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు, ఎందుకంటే 1 or 2 ఎపిసోడ్స్లో మాత్రమే చూపించడం జరిగింది. అయితే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారని ఆ ఎపిసోడ్లో చూపిస్తారు. గైస్, నేను ఇప్పుడు చెప్పబోయే క్యారెక్టర్ గురించి మీకు అస్సలు తెలిసి ఉండదు. దీని పేరు గెట్చాకో. ఇది కూడా డొరెమాన్ లాగే 21st century నుంచి వచ్చిన రోబోట్ డక్. కానీ ఇది చాలా ఎనాయింగ్ రోబోట్. గైస్, ఇది చాలా స్మార్ట్ రోబోట్, కానీ దీని పని కేవలం డొరెమాన్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే. ఇది ఫస్ట్ టైం 1973 డొరెమాన్ సిరీస్లో కనబడింది. మీరు అస్సలు నమ్మరు, అప్పట్లో డొరెమాన్ యానిమేని హేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే 1973 డొరెమాన్ ఇప్పటి డొరెమాన్ కంటే చాలా డిఫరెంట్గా ఉండేది. రిఫరెన్స్ కోసం చెప్పాలంటే అప్పట్లో నోబిత చాలా రూడ్గా ఉండేవాడు. ఇప్పుడున్న జియాన్ కంటే చాలా కోపిష్టి మరియు ఎప్పుడు అందరితో గొడవ పడేవాడు. సో అలానే గెట్చాకో కూడా చాలా ఎనాయింగ్ క్యారెక్టర్, ఎవ్వరు దీన్ని ఇష్టపడే వాళ్ళు కాదు. సో షో మేకర్స్ దీన్ని 5 ఎపిసోడ్స్ కంటే ఎక్కువ చూపించలేదు. గెట్చాకోని తర్వాత డొరెమితో రిప్లేస్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 1973 డొరెమాన్ని చాలా హేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే దాని యానిమేషన్ చాలా లో క్వాలిటీ ఉండేది. ఇంకా అందులోని క్యారెక్టర్స్ బిహేవియర్ ఇప్పుడున్న క్యారెక్టర్స్ కంటే చాలా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న జియాన్ క్యారెక్టర్ కొంత వైలెంట్, కానీ 1973 జియాన్ క్యారెక్టర్ వేరే లెవెల్లోనే ఉండేది. అప్పట్లో జియాన్ చేసే వైలెన్స్ అంతా ఇంత కాదు. ఇంకా 1973 డొరెమాన్లో జియాన్ మదర్ ఆల్రెడీ చనిపోయినట్టు చూపిస్తారు. జియాన్ తన డాడ్తో కలిసి ఉండేవాడు. అయితే అప్పట్లో జియాన్ వైలెన్స్ ఎంతగా ఉండేదంటే తన డాడ్ని కూడా కొట్టేవాడు. ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది జియాన్ అప్పట్లో ఎంత వైలెంట్గా ఉండేవాడని. ఇప్పుడు కూడా జియాన్ అందరినీ ఇబ్బంది పెడతాడు, కానీ అప్పటంతైతే కాదు. 1973 డొరెమాన్లో ఇంకా చాలా కొత్త క్యారెక్టర్స్ ఉండబోయేవి. ఫ్యూచర్లో అవి డొరెమాన్లో ఇంపార్టెంట్ రోల్ని పోషించేవి, కానీ వాటిని తొలగించడం జరిగింది. మనకి తెలిసినట్టు అన్ని క్యారెక్టర్స్కి పార్ట్నర్స్ ఉన్నారు. లైక్ డొరెమాన్కి నోబిత, జియాన్కి సూన్యో, అలాగే షిజుకాకి కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు జమాకో మరియు డెబుకో. వాళ్ళది కూడా డొరెమాన్లో ఇంపార్టెంట్ రోల్ ఉండబోతుండే, కానీ 1973 డొరెమాన్ ఫ్లాప్ అవ్వటంతో ఆ క్యారెక్టర్స్ని కూడా స్క్రాప్లో వేశారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్న వారికి ఒక సర్ప్రైజ్. మీరు కనుక డొరాపాన్ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూసేయండి. సో గైస్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే సేఫ్.